నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 10వ తారీఖు, ఆగస్ట్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు గెలిస్తాయి, ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము, ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు కోడి పెంగళ విజయం. ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి పెంగళను ముసుగు వాడుకోవచ్చు అండి ఈ జాములో. ఈ కోడి పెంగళ అనేది లోపల తెల్లవంగు ఉండి పైన మెత్తదనం ఉండాలి, బిరుసు ఉండకూడదు, పసి ఉండకూడదు. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు అన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. రెండవ జాము చూసుకున్నట్లయితే 8:24 నుండి 10:48 వరకు కాకిడేగ విజయం. ఈ కాకిడేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నలుపు ఉండాలి, పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ కాకిడేగ జాములో ఎక్కువగా ఉపయోగపడతాయి అండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపు మించిన గట్టికాకి, ఎర్ర మైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కెర, కోడి మైల, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మైల, ఈ జాములో లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ మూడో జాము టైంలో నెమలి పెంగళ విజయం. నెమల పెంగళ విజయం టైంలో ఈ జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమల పెంగళ అనేది లోపల గట్టి రంగు ఉండాలి, లోపల నల్లబంగు ఉండే పని చేయదండి. లోపల గట్టి రంగు ఉండేట్టు చూసుకోండి, పైన పెంగళాజారు ఉండేట్టు చూసుకోండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళి అబ్రాసు, నెమలి పోల,
గౌడు డేగ. ఇవి జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పెంగళి, కోడి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో ఈ నవల పెంగళ జామలో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జాము 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ నాలుగవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి డేగను ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉండాలి. అలాంటిది కోడి డేగ ఎక్కువగా ఉపయోగపడద్దండి. ఈ జామలో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. 5వ జాము 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈ 5వ జాము చూసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, మన వీడియో చూస్తున్న వారందరూ చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ చేయటం మర్చిపోవద్దు, అందరూ లైక్ చేయండి. ఈ జామలో కాకినెమలు ఉపయోగపడుతుందండి, కాకినెమలి విజయం. ఈ కాకినెమలి జామలో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకినెమలి, కాకినెమలి అనేది ముసుగు ఉపయోగపడుతుందండి. ఈ కాకినెమలి లోపల నల్లబొంగు ఉండి పైన పసిమి నెమలి చూపు ఎక్కువగా ఉండాలండి, అటువంటి కాకినెమలకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకినెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలకి పోట్లాడతాయండి ఈ జాములో. ఈ 5 జాముల తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ మొదటి జాము పనిచేస్తుందండి. ఈ మొదటి జాము 2వ జాము అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా చూసుకుని ఆడుకోండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం నడుస్తుందండి. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును, పసుపు కాకి మీద తొమ్మిది రంగు కాకి ఓడిపోవును. 9:39 తర్వాత నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే డేగ మీద
కాకి ఓడిపోవును, నెమలరంగ గౌడు మీద నల్లమెడ గల ఎర్రకోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిసిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.